గ్రామాలలో బెల్ట్ షాపులను తొలగించి నీరా కేఫ్లను ఏర్పాటు చేయాలి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ జిల్లా కేంద్రానికి చేరిన కల్లుగీత కార్మికుల ఆత్మ గౌరవ యాత్ర స్వాగతం పలికి సన్మానించిన బీఎస్పీ బీసీ కల్లుగీత గౌడ సంఘాల నాయకులు బీఎస్పీ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన సర్వై పాపన్న మోగు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు బీఎస్పీ ఉద్యమంలో పాల్గొంటామన్న రాష్ట్ర అధ్యక్షులు జాగిరి అంజీగౌడ్ నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు పూర్తయిన ఇంకా ప్రారంభోత్సవానికి నోచుకొని పెద్దపల్లిలోని నూతన ఎక్సైజ్ స్టేషన్ భవనం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భవనం అద్దాలు పగలగొట్టిన ఆకతాయిలు పెద్దపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశం 50,000 సభ్యత్వాలు చేసి టీడీపీ జెండా ఎగురవేస్తామన్న పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ డీసీసీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇర్ల కొమరయ్య భూషణవేణి రమేష్ గౌడ్ ఠాకూర్ శైలేందర్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి ఇస్కాన్ వారి రాష్ట్ర స్థాయి వాల్యూస్ ఒలింపియాడ్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ విద్యార్థులను అభినందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్